లైట్ దానికదే ఆన్ అవుతుంది మమ్మీ తీసుకున్నాడు బాక్స్ పోరి వెదవా రోజు ఫ్రిజ్ లో టాయిలెట్ పోసేది నువ్వేనా భర్త ఏమిటి అలా కదలకుండా కూర్చున్నావు భార్య మీరేగా రాయల కూర్చోమన్నారు భర్త ఒసే తింగరిదాన నేను అలా అనలేదే రా ఇలా కూర్చో అన్నాను టీచర్ చిట్టి భూకంపాలు ఎలా వస్తాయి చిట్టి భూమి తన చుట్టూ తాను తిరిగి తిరిగి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భూకంపం వస్తుంది టీచర్ తండ్రి అదేమిట్రా భోజనం నిలబడి తింటున్నావు కొడుకు భార్య సంపాదిస్తుంటే కూర్చొని తింటున్నా అని మీరు తిట్టారుగా అందుకే నిలబడి తింటున్నా టీచర్ చింటూ నీకు ఎన్ని సార్లు చెప్పాలి హోంవర్క్ చేయని వారిని ఇంటికి పంపించేస్తానని చింటూ మీరు రోజు ఇలాగే చెప్తున్నారు టీచర్ ఒక రోజు కూడా పంపడం లేదు ఈ రోజైనా పంపండి టీచర్ ప్లీజ్ ప్లీజ్ టీచర్ రాము ఐదులో నుండి ఐదు తీసివేస్తే ఎంత చెప్పు టీచర్ అర్థం కాలేదా అయితే విను నీ వద్ద ఐదు ఇడ్లీలు ఉన్నాయి ఆ ఐదు ఇడ్లీలు నేను తీసుకున్నాను ఇప్పుడు నీ వద్ద ఏమి ఉంటాయి చెప్పు రాము సాంబార్ చట్నీ ఉంటాయి టీచర్ టీచర్ రాజు నీళ్ళలో రాయి మునుగుతుంది కప్ప తేలుతుంది ఎందుకో చెప్పు రాజు టీచర్ కప్పకి ఈత వచ్చు కదా మరి రాయికి ఈత రాదుగా టీచర్ రాము ఒరే సోము మీ ఆవిడ మీ అమ్మ పోట్లాడుకుంటున్నారు కదా అప్పుడు నువ్వు ఎవరి ప్రక్క నిలబడతావు సోమ గోడ పక్క నిలబడతా భార్య ఏవండి మీరు ఎలాగ పెళ్లికి రాలేనంటున్నారుగా నేను బాబు వెళ్ళి వస్తాం ఏమైనా చదివించమంటారా భర్త అక్కర్లేదే పెళ్లి కూతురు అంటే పెళ్లి కొడుకు ఎంబీఏ చదివారట కనుక మనం కొత్తగా ఏమి చదివించక్కర్లేదు టీచర్ బంటి 10 రోజుల నుండి ఒంట్లో బాగాలేదని స్కూల్కి రాలేదుగా డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పానుగా కదా ఎందుకు తేలేదు బంటి నేను ఎంత అడిగినా డాక్టర్ గారు ఇవ్వట్లేదు టీచర్ అది ఆయన కష్టపడి చదువుకుని సంపాదించుకున్న సర్టిఫికేట్ అంట టీచర్ ఇవ్వను పొమ్మన్నారు టీచర్